అసెంబ్లీలో ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోరా అంటూ కేసీఆర్ సర్కార్పై పీడీఎస్యూ పీవైఎల్ ఖమ్మం జిల్లా కార్యదర్శులు వెంకటేష్ రాకేష్లు మండిపడ్డారు. భావి తరాలకు పాఠాలు చెప్పి టీచర్ అభ్యర్థులపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ పీడీఎస్యూ పీవైఎల్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం నుండి మయూరు సెంటర్ వరకు పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు. చట్టాలు బోధించాల్సినటువంటి నిరుద్యోగులపై నిన్న హైదరాబాద్ నగరంలో లాఠీ చార్జ్ చేయడాన్ని పీడీఎస్ పీవోలు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఖమ్మం నగరంలో మానాహారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, అయ్యా కేసీఆర్ గారు పోర్టల్ ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 1500 మంది విద్యార్థులు బలిదానం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరు లాఠీ చార్జ్ చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మీకు కనీసం సిగ్గుండాలి. ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడింది మేము, అధికారంలో నిలబెట్టింది మేము, అలాంటి నిరుద్యోగులకు కనీస ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అని చెప్పేసి మేము అడగడం తప్ప అని చెప్పి అడుగుతున్నాం. మీరు అసెంబ్లీ సాక్షికి చెప్పారు 13,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మీరే అసెంబ్లీ సాక్షిగా మాటలు చెప్పారు. ఇదే మీడియా మిత్రులు కూడా వాళ్ళని టెలికాస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు అదే విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు కేవలం 6,000 ఉద్యోగ పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్పడం అంటే సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి 13,000 పోస్టులు భర్తీ చేయాలి. విద్యాశాఖ మంత్రి కానీ విద్యాశాఖ అధికారులు కానీ సుమారు లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్న పోస్టులు ప్రమోషన్ పేరుతోటి 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. కానీ సగంలో సగం కూడా మీరు భర్తీ చేయకుండా కేవలం 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని చెప్పేసి మీరు నిరుద్యోగులని మీరు మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నిరుద్యోగులు కుటుంబాన్ని సైతం వదిలేసి పట్టణాలకి వచ్చి కోచింగ్లు పెడితే లక్షల రూపాయలు కేటాయిస్తూ వాళ్ళ సమయాన్ని మొత్తం వాళ్ళ వయసుని మొత్తం కూడా పెంచుకుంటూ ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కి నినాదిస్తుంటే మీరు కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అంటే ఇది సిగ్గు భావించాలి. తెలంగాణ కోసం లాఠీ చార్జ్లు మేము ఎదుర్కొన్నాము, అదేవిధంగా మా నిరుద్యోగ పోస్టుల కోసం కూడా ఉద్యోగ అవకాశాల కోసం కూడా మీ లాఠీ చార్జీలు కాదు లాఠీ తూటలు కూడా వెనకాడుపోయి సందర్భంగా వేచిస్తున్నాం. తక్షణమే కేసీఆర్ని గద్దించుతాం. మా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు భర్తీ చేయకపోతే మిమ్మల్ని గద్దించడానికి కూడా వెనకాడుపోని చెప్పేసి సందర్భంగా వేచిస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల కోసం అనేక శతాబ్దాలు అనేక మంది నిరుద్యోగులు యువకులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. కానీ వచ్చిన తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కరించక నిన్న నిరుద్యోగులపై ఈ కేసీఆర్ ప్రభుత్వం దాడి చేయడం లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 13,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తూ చెప్పారు. కానీ నిన్న విద్యాశాఖ మినిస్టరు కేవలం 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉన్నాయని చెప్పి చెప్పడం, అసెంబ్లీ అయిపోయిన తర్వాత 5,000 ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక శతాబ్దాలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగులు రోడ్లెక్కుతున్న పరిస్థితి ఉంది. ఇలానే నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేస్తే రాబోయే రోజులలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె తిప్పుతామని చెప్పేసి ఈ నిరుద్యోగ లోకంగా మేము హెచ్చరిస్తున్నాము.